ప్రతి నియోజకవర్గం కూడా పర్యటిస్తున్న మన జిల్లా ముఖ్య కాపునేతలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఎందుకంటే ఇక్కడ ఉన్న అందరం కూడా ఎన్నో ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాం మరి అనేక పార్టీలు అంటే తెలుగుదేశంలో వర్క్ చేశాం అలాగే ఈ రోజు వైఎస్ఆర్సీపీలో వర్క్ చేస్తున్నాం గతంలో చూస్తే ఎన్నికల్లో గెలవడం కోసం అనేక వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాలను గాల్లో వదిలేసిన ముఖ్యమంత్రిని చూశాం కానీ రాజశేఖర్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా తాను ఇచ్చిన వాగ్దానాలే కాకుండా ఇవ్వని వాగ్దానాలతో ఈ రాష్ట్ర ప్రజల్ని ఆశీర్వదించారు కాబట్టి ఈ రోజుటికి ఆయన చనిపోయినా కూడా ప్రతి గుండెల్లో కూడా జీవించున్నారు ఆయన కడుపున పుట్టిన బిడ్డ పులికి పులే పుడుతుందన్న విధంగా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా తాను పాదయాత్రలో ఇచ్చిన ప్రతి ఒక్క వాగ్దానాన్ని కూడా మొదటి సంవత్సరంలోనే పూర్తి చేసి ఈ రోజు దేశంలోనే బెస్ట్ సీఎంస్ లో నాలుగవ స్థానం మొదటిసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే తెచ్చుకున్నాడు అంటే ఇది మాకెంతో గర్వంగా ఉంది ఎందుకంటే ఏ నమ్మకంతో అయితే మేమందరం పనిచేశామో జగన్ గారి వెనక ఈ రోజు ఏ నమ్మకంతో మీ అందరూ కూడా జగన్ గారికి ఓటేశారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మన అందరి గౌరవాన్ని పెంచే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మనసుతో పరిపాలిస్తున్నారు తనిచ్చిన ప్రతి వాగ్దానాన్ని కూడా మరి మొదటి సంవత్సరంలోనే పూర్తి చేస్తూ అందరి చేత శభాష్ అనిపించుకుంటున్నారు అన్నట్లో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు ముఖ్యంగా ఈ రోజు కాపు సోదరులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు కాపులని తన ఓటు బ్యాంకుగా ముఖ్యంగా బలి చేసి మన సైడ్ అంతా కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళందరినీ ఓటు బ్యాంకులుగా వాడుకొని ఆ తర్వాత వాళ్ళకి చేసింది శూన్యం అనేది మనం అందరం కూడా గమనించాం కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్ గా అఫీషియల్స్ కి చెప్పడం ఒకటే ఒకటి నాకు ఓటు వేసినా వేయకపోయినా నేనిచ్చిన ప్రతి వాగ్దానం నెరవేరాలి ప్రతి లబ్ధిదారుడు పార్టీ వాడైనా పార్టీ కాకపోయినా కూడా వాళ్ళకి చేరాలి అని చెప్పి చాలా క్లియర్ కట్ గా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది ఈ రోజు దానివల్లే క్రిటిక్స్ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతున్నారు మరి ఆయనకి అభిమానులు కూడా మారుతున్నారు ఎందుకంటే ఓటు అనేది ఎన్నికలప్పుడు మాత్రమే కానీ ఒక్కసారి గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత చేస్తున్న ఒక్కొక్క కార్యక్రమం చూస్తుంటే నిజంగా చాలా ఆశ్చర్యమేస్తుంది ఎందుకంటే మా అందరికంటే వయసులో చిన్నవాడు కానీ పెద్ద మనసుతో ఆలోచించి ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా ఈరోజు ఆయన ఏ విధంగా ఆర్థికంగా బలోపేతం చేస్తూ ఆ కుటుంబాలు ఎదిగేదానికి ఆయన చేయూతనిస్తున్నారో మనం చూస్తున్నాం ముఖ్యంగా అమ్మఒడి కాని ఫీజ్ రీఎంబర్స్మెంట్ కాని ఆరోగ్యశ్రీ కానివ్వండి అలాగే జగనన్న చేయూత కానివ్వండి కాపు నేస్తం కానివ్వండి అలాగే చేనేత కార్మికులకి మరి ఎవ్రీ ఇయర్ ఇవ్వటం గాని రైతు భరోసా గాని ఇలా ప్రతి కుటుంబంలో మీరు చూస్తే ప్రతి కుటుంబంలో ఉన్న చిన్న వయసులో ఉన్న పిల్లలు అమ్మఒడి దగ్గర నుంచి పెన్షన్లు ముసలి వాళ్ల వరకు మరి అన్ని ఏజ్ వారీగా ఆయన ఆలోచించి ఒక కుటుంబానికి ఒక కొడుకులాగా చేయటం అనేది నిజంగా చాలా హర్షించాల్సిన విషయం అండ్ ముఖ్యంగా కాపు నేస్తం ద్వారా ఈరోజు 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపున్న మహిళలకి పేదవాళ్లందరికీ కూడా ప్రతి సంవత్సరం 15,000 ఇస్తూ 4 సంవత్సరాల్లో 75,000 ఇవ్వబోతున్నారు అంటే నిజంగా ఆ మహిళల ఆశీర్వాదాలు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటే అలాగే గతంలో కాపు ఉద్యమాన్ని ఏ విధంగా తొక్కేసి కాపు నాయకుల మీద కేసులు పెట్టి వాళ్ళని మరి హింసించిన విధానం మనం చూశాం కానీ జగన్మోహన్ రెడ్డి గారు తానిచ్చిన వాగ్దానం ప్రకారం ఈరోజు కాపు కార్పొరేషన్ కి మొదటి సంవత్సరం 2,000 కోట్ల రూపాయలని కేటాయించడం జరిగింది అలాగే ఈ సంవత్సరం 2,847,000 కోట్లు మరి కేటాయించి మరి చెప్పిన దానికన్నా ఎక్కువగానే చేస్తూ మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గాని ఆయన టీం గాని కుళ్లిపోయేలాగా చేస్తున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు 5,000 కోట్లు ఇస్తాను 5 సంవత్సరాలకు అని చెప్పి కనీసం 500 కోట్లు కూడా ఇవ్వకుండా వాళ్ళని ఎలా మోసం చేశారో మనం చూసాం ఒక సైడు ఆర్థికంగా మరి మహిళల్ని అభివృద్ధి చేయడమే కాకుండా ఆ కుటుంబంలో ఉన్న ముసలి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వటమే కాకుండా మరి ఆ కాపుల్లో ఉన్న యువతకి కూడా విదేశాలకు వెళ్లి చదువుకునే అవకాశాన్ని కల్పించడమే కాకుండా ఈ రోజు రాజకీయంగా కూడా సముచిత స్థానాన్ని కల్పించారంటంలో ఎటువంటి అతిశయోక్తి లేదు జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ లో ఈరోజు చూస్తే అవంతి శ్రీనివాస్ గారు టూరిజం మంత్రిగా ఉన్నారు అలాగే ఆళ్ల నాని గారు మరి డిప్యూటీ సీఎం గా అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు అలాగే పేర్ని నాని గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గా ఉన్నారు కన్నబాబు గారు మరి అగ్రికల్చర్ మినిస్టర్ గా ఉన్నారు అలాగే బొత్స గారు మన మున్సిపల్ మినిస్టర్ గా ఉన్నారు సో మాటలు చెప్పడమే కాదు తన చేతల్లో కూడా కాపు సామాజిక వర్గానికి రాజశేఖర్ రెడ్డి గారు
రెండింతలు చేస్తే నాలుగు అడుగులు ముందుకు వేసి జగన్ మోహన్ రెడ్డి గారు మరింత చేసి ఈ రోజు అందరి గుండెల్లో నిలిచిపోయారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి మంచి వ్యక్తి మీద కనీసం మంచిగా రాయకపోయినా పర్లేదు గాని బురద జల్లే కార్యక్రమం ఆయన ప్రభుత్వాన్ని కూల్చాలన్న ప్రయత్నం ఈ రోజు పచ్చ ఛానళ్లు గాని మరి చంద్రబాబు నాయుడు సన్నిహితులు చేయటం మనం కళ్ళారా చూస్తున్నాం. ఒక రాజ్యాంగబద్ధమైన పొజిషన్ లో ఉన్న నిమ్మగడ్డ లాంటి వాళ్ళు ఈ రోజు కాంట్రవర్సీల్లో ఉంటూ కూడా మళ్ళీ ఈ రోజు హయత్ హోటల్ కి వెళ్లి కామినేని గారిని అలాగే సృజన గారిని కలిశారు అంటే దీని వెనక ఎంత పెద్ద కుట్ర జరుగుతుందో మీరు చూడండి. ఈ రోజు అంత కుట్ర జరుగుతుంటే ఒక ఛానల్లో జర్నలిస్ట్ అంటారు 5-star హోటల్లో కూడా సెక్యూరిటీ లేదా ఏ విధంగా సీసీ ఫుటేజ్ బయటకు వచ్చింది అంటున్నారు తప్ప అక్కడ జరిగిన తప్పు గురించి మాట్లాడలేదు. ఇక మన రాధాకృష్ణ గారు అయితే కనీసం ఆయన పేపర్ లో ఒక లైన్ కూడా దాని గురించి రాయలేదు. అదే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చేసుంటే వీళ్ళు ఇలాగే ప్రవర్తించే వాళ్ళని అడుగుతున్నాను. సో ప్రజలు సోషల్ మీడియా ఈరోజు అందరికి కూడా మంచి అవగాహన కల్పిస్తుంది. ఏ విధంగా చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని 3.5 లక్షల కోట్ల అప్పుల్లో ముంచేసి ఏ విధంగా అవినీతి డబ్బుతో ఆయన ఆయన కొడుకు మొత్తం దోచేసుకుని ఈరోజు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలకు గాలికి వదిలేసి ప్రజలు లాగిపెట్టి కొడితే హైదరాబాద్ లో పోయి పడ్డారు. మళ్లీ సిగ్గు లేకుండా ఈ రోజు ఏదో ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఏపీలోకి అడుగు పెట్టనివ్వరు. అలాగే 23 సీట్లు కాదు కదా 3 సీట్లు కూడా వచ్చే పరిస్థితి ఉండదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అన్ని కులాలకి అన్ని వర్గాలకి అన్ని ప్రాంతాలకి సమాన్యాయం చేస్తున్న జగనన్న సంతోషంగా ఉండాలి. సక్సెస్ఫుల్ గా ఇంకా 30 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని ఏలాలి. పేదవాడి కష్టాన్ని దూరం చేసి ఈ రాష్ట్రాన్ని అభివృద్ది వైపుకు పరుగులు తీయించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జగన్.